ప్రభుత్వాన్ని రైతుల పక్షాన బోర్లు రీఛార్జ్ కావడం కోసం నీళ్ళు ఇమ్మని అడిగాం. అట్లాగే గార్ల దిన్న బుక్రాయ సముద్రం నార్పల్ వరకు కూడా రైతాంగం సింగనవాళ్ళతో కలిపి రైతాంగం చాలా ఆందోళనగా ఉన్నారు. ఈసారి బోర్లు అడుగండిపోతూ ఉన్నాయి. కొద్ది రోజులు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు నుంచి అధికారయుతంగా వదులుతాం మేమని ఇప్పటికే 5వ డిస్ట్రిబ్యూటర్ కూడా వదలడం జరిగింది. 8 పోతూ ఉన్నాయి. బట్ మన వైపు నుంచి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఒక నెల రోజుల పాటు నీళ్ళు ఇవ్వండి. డ్యామ్ ఉండేది గాలదిన మండలంలో ఉంది, మాకు నీళ్ళు ఇస్తే బాగుంటుంది. అట్లాగే రైతాంగాన్ని కోరుకుంటా ఉన్నా నేను, దయచేసి హెచ్ఎల్సీ అధికారులతో మాట్లాడి మాత్రమే మిగతా విషయాలు ఆలోచించండి. ఎందుకంటే నీళ్ళు ఎంతకాలం వస్తాయని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం వాళ్ళేమో అధికారులేమో 10-15 రోజులు అంటూ ఉన్నారు. కనీసం నెల ఇమ్మని అడుగుతూ ఉన్నాం. అన్ని డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఎంతో కొంత నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకని రైతాంగాన్ని కోరేది ఒక్కటే, నీళ్ళను చూసుకొని వాడండి. అధికారులను కోరుకునేది ఒక్కటే, డ్యామే మా దగ్గర ఉంది, నీళ్లు మాకు ఎక్కువ ఇవ్వండి, మా నీళ్లు మాకు ఇచ్చి ఆడికైనా తీసుకెళ్ళండి. అట్లాగే తాగునీటి మేము విస్మరించడం లేదు. బట్ గాలి తిన్న హక్కుకి ఎంత ఉందో, చిన్నవాళ్ళ నియోజకవర్గానికి ఎన్ని నీళ్ళు వస్తాయో ఆ నీళ్లు మాకు ఇచ్చి ముందుకెళ్ళండి. మాకు ఇవ్వకుండా ముందుకెళ్తామంటే మంచిది కాదు, బాగుండదు అంతే విషయం తెలియజేస్తాను. ఈ విషయం పైన మీరు హెచ్ఎల్సీ అధికారులు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏమన్నా విన్నవించారా? నేను హెచ్ఎల్సీ అధికార సిస్టమ్తో మొత్తం వాడి ఈరోజు దే ఆర్ ఇన్ఫార్మ్డ్ మీ, ఈరోజు స్టార్ట్ చేస్తున్నామంటే సరే చూసిపోదామని వచ్చాను అక్కడికి. అధికారులతో మాట్లాడడం అది నిరంతరం మాట్లాడి ఈ రోజున అఫీషియల్గానే పేపర్ పంపించాం ఈ రోజున అక్కడికి. సో అని బిహావ్ మన రైతాంగం తరఫున మాట్లాడుతూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే నెల రోజులు ఏమడుగుతా ఉన్నాం. డ్యామ్కి సంబంధించి క్రస్ట్ గేట్లు కావచ్చు, సౌత్ కెనాల్ నార్త్ కెనాల్ గేట్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ కూడా మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదు. సో వాటి కారణంగానే నీళ్లు చివరి వరకు పోవడం లేదనేది రైతుల ఆవేదన. అసలు యాక్చువల్లీ నేను నిజంగా బాధపడతా ఉన్నా. ఇవన్నీ కూడా పర్మనెంట్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా అక్కడికి డ్యామ్ క్రస్ట్ గేట్లు లేవు, తర్వాత తూములు దగ్గర ఎత్తేదానికి ఇబ్బంది అయిపోతుంది, బిగుసుకుపోయిన ఉన్నాయి. వచ్చిన మనం పోతే బిగుసుకుపోయినాయి, కొన్ని తుప్పు పట్టిపోయినాయి, సరిగ్గా రిపేర్లు లేవు. ఇదంతా కూడా ప్రభుత్వం ఏం చేయలేదు, అలిగేషన్ కాదు. కానీ ఈ ప్రభుత్వానికి నీళ్ల పట్ల కన్సర్న్ లేదేమో అనిపిస్తుంది. రైతాంగం పట్ల, నీళ్ల పట్ల పట్టుదల, ఏదో బటన్ నొక్కినాం డబ్బులు పడినాయి అనే మాట తప్ప రైతుకు గౌరవం, వాళ్ళ 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 వృత్తి దీనికోసం పట్టలేదు. నీళ్ళు ఎన్ని వస్తాయి, ఈ రోజుకి కూడా నీళ్ళు ఎన్ని వస్తాయి చెప్పలేని పరిస్థితి. అసలుకి 4-5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి కనీసం వరి వేసుకోలేని పరిస్థితి. కాబట్టి దీనికంత సమాధానం ప్రభుత్వం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళది వాళ్ళకిది వాళ్ళ ప్రయారిటీలు అంటే వాళ్ళ వాళ్ళ దాంట్లో ఈ వాటర్ లేదంటే నాకు అర్థమైన మాట అది. అసలు తుంగభద్ర డ్యాంలోనే నీళ్ళు ఎక్కువ తీసుకొని రావాలి. మేము పంటలు వేసుకున్నామని వాళ్ళంటే మన నీళ్ళు మనకు రావాలి కదా. కనుక అప్పర్ భద్ర ఇంక పెద్ద పెద్ద విషయాలు మాడితే ఇంకా అప్పర్ భద్ర అన్ని మాట్లాడాల్సి వస్తుంది. బట్ నేను ఈ నిమిషం వరకు మాడేది ఒకటే, మా నియోజకవర్గానికి ప్రత్యేకించి గాలి దిన్నకు మా నియోజకవర్గానికి అన్నిటికీ కూడా వెల్లూరు పుట్టూరు దగ్గర అండి, మా నీళ్ళు మాకు ఇవ్వండి. కనీసం ఈసారి మా చెట్లు ఎండబెట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మా వాటాకి ఎక్కువ ఇల్లు సార్ ఇల్లు మాకు ఇవ్వండి. మేము ఇక్కడ ఎవరిని కూడా భిక్ష అడగడం లేదు, మా హక్కును మేము అడుగుతాం. సో సింగరమాల నియోజకవర్గంలో రైతులకు నీళ్ళు అవసరము, సింగరమాల నియోజకవర్గానికి కాకుండా ముందుకు తీసుకెళ్లే విషయం స్థానిక ఎమ్మెల్యేకి తెలియదంటారా? అది నేను ఎందుకంటే ఐ కెనాట్ అండర్స్టాండ్, నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అది, మేము అండర్స్టాండింగ్ రైతు బాగుంటే అంతా బాగుంటామని అండర్స్టాండింగ్ మాది. రైతు బాగుండాలంటే నీళ్ళు ఉండాలనేది మా అండర్స్టాండింగ్. మా టైంలో వ్యవసాయం ఎట్లా డెవలప్ కావాలని ప్రయత్నం చేసినాం. 100% సబ్సిడీ డ్రిప్ ఎస్సీస్కి ఎస్టీస్కి, 90% సబ్సిడీ, మార్చుకునే వ్యవహారం, ఇన్పుట్ సబ్సిడీ, పంట ఎండిపోతే చెనక్కాయ చెట్లకు డబ్బులు కాపిస్తాం, డబ్బులు ఇచ్చాం. సో ఇవన్నీ ఉన్నాయి అక్కడికి. సో మా మా విజన్ వేరే, వీళ్ళ విజన్ వేరే. ఇప్పటికైనా నేను అడిగి చెప్పేది ఒక్కటే, దయచేసి ఎందుకు ఇక్కడ ఒకటి ఉంది 5వ డిస్ట్రిబ్యూటరీ మోడర్నైజేషన్కి డబ్బులు ఇచ్చి సగం పని జరిగింది, అంటే ఒక పాతి కొంత పని జరిగింది,
అది పూర్తి అయిపోయింటే చాలా నీళ్ళు మిగిలేదు మన కాగారి, చాలా ప్రాంతాలకు పోయేది, సల్కం చెరుకు వరకు కూడా ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి వచ్చేది. బట్ ఈరోజు నాది ఇప్పుడు ఇప్పుడు కనుక్కుంటే అడిగేది ఏంటంటే మీరు ఆ 2 కిలోమీటర్లు ఆగిపోయింది సార్ అంటూ ఉన్నారు. సో ప్రయారిటీస్లో లేదు అంతే. కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ బికాజ్ దే ఆర్ రిప్రజెంటింగ్ ద పబ్లిక్, నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతుల పట్ల మీరు సింగనమల నియోజకవర్గం రైతాంగానికి సంబంధించింది పూర్తి 100% రైతులకు సంబంధించిన నియోజకవర్గం, దీనికి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఒకటి దీనికి పరిష్కారం ఇంకోటి లేదు. ఇప్పుడు సింగనమల ఎమ్మెల్యే గారికి సింగనమల నియోజకవర్గం రైతుల పట్ల కానీ సాగునీటి పట్ల కానీ ఏమాత్రం శ్రద్ధ లేదంటారా? ప్రయారిటీ లేదేమో అనిపిస్తుంది నాకు. పెద్దకి దాని పెద్ద మాటలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఆడబిడ్డ ప్రయారిటీలు లేదు, వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో లేదేమో అనిపిస్తుంది. గతంలో కంటే కూడా ఇప్పుడు పంట నష్టపరిహారం కావచ్చు, లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదు పంటలకి ఇస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు, కేవలం ఒక పంటకు మాత్రమే ఇచ్చేటోళ్ళు, వేరుశనగకు మాత్రమే ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఎక్కువ పంటలకు ఇస్తున్నారు కదా. సో రైతుల పట్ల శ్రద్ధ ఉంది, వాళ్ళ పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనుకోవచ్చు కదా. ఈ విషయంలో తక్కువ మాట్లాడితే అందరికీ మంచి. ఈ జిల్లాలో వేరుశనగ ప్రధానమైన పంట. ఈ జిల్లాలో ఇప్పటికి కూడా వర్షాధారంగానే ఎక్కువ భూమి సాగు చేయబడుతుంది, ఇరిగేషన్ కంటే కూడా. వేరుశనగ ఉందా దాంట్లో లిస్టులో? ఉందా? లేదు. కనుక ఆమదానికి ఉంది, ఆమదం ఎంతమంది వేస్తారు? కనుక అక్కడ చూసుకోవాలి. బహుశా నేను చెప్పకూడదు కానీ ఒకనొక రోజున పంట ఎండిపోయింది, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, 90% పైన వచ్చాయి కదా. ఆ రోజున ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కూర్చొని చేసిన కార్యక్రమం అది. ఇదే కాదు, అక్కడ ఉడకనే అంటే కుదరదు. నేనేమంటే వీళ్ళు ఎవరు తప్పడ్డం లే, ఎందుకంటే నాకంటే చాలా చిన్నపిల్లలు అంతవల్ల అక్కడికి. బట్ ప్రయారిటీ లేదని నాకున్న అత్యంత స్పష్టమైన ఆలోచన. ప్రయారిటీలో ఉంటే డ్యామ్ ట్రస్ట్ గేట్లు పోతే వేపిస్తాం కదా, అట్లాగే ముందుగానే ఎక్కడ రంధ్రాలు పెట్టి చూసుకుంటాం కదా, అట్లాగే లష్కర్లు రిటైర్ అయిపోతున్నారు ఒక 10 మందిని టెంపరీగా నేపిస్తాం కదా. సో సిస్టమ్ కదా, అట్లా ఎందుకు ఇదే బిల్డింగ్ ఉంది 10 ఏళ్ళ కింద కొద్దిగా బాగుంటుంది, ఇవి తుప్పుపట్టిపోతూ ఉంది. ఓ బిల్డింగ్ కట్టిస్తే వాళ్ళు 1000 ఎకరాల నీళ్ళని మేనేజ్ చేసే ఒక ఆఫీస్కి కంఫర్ట్ కాదు, కానీ కనీసం కన్వీనియంట్గా కూర్చునే కన్నా ఒక ఆఫీస్ ఉండాలి కదా. సో ఈ సో మెనీ థింగ్స్ లింక్డ్ ఇంటర్ లింక్డ్ అంతే. సో మీరు ఇప్పుడు ఈ సింగనమల యొక్క రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈసారి పైన నుంచే నీటి యాజమాన్య పద్ధతుల్లో లోపమో ఇంకో లోపమో పక్క పెట్టేస్తే నీళ్లు రావడం లేదు. అధికారులతోనూ అట్లాగే విధాల తొందరతో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్లకి నీళ్లు కొద్దిగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవి కూడా బోర్లు గీర్లు ఎండిపోకుండా కనీసం చెట్లు బతుకుతాయి, కొద్ది మనుషులు బతుకుతారని. కనుక నీళ్లు జాగ్రత్తగా వాడుకోమని మాత్రం చెప్పగలను. రాబోయే ఎలక్షన్లో రైతులకి ఏమన్నా సూచనలు సలహాలు అంటే ఎలక్షన్లో మీకు సాగునీటి ఇచ్చే ప్రభుత్వానికి మద్దతు తెలపండి చెప్తారా, లేకపోతే ఏం చెప్తారు? నో డౌట్ ఇన్ దట్, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్. అసలుకి రైతు బాగుంటేనే అందరూ బాగుంటాం, రైతు ప్రశాంతంగా ఉంటే మనమంతా ప్రశాంతంగా ఉంటాం. ఎన్ని మాట్లాడినా వ్యక్తులతో సంబంధించింది, మొత్తం సమూహానికి సంబంధించిన. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళ ఐసా ముఖ్య అయితే మాత్రం డెఫినెట్గా రైతాంగాన్ని కాపాడుకునే ప్రభుత్వాలే రావాలి డెఫినెట్గా. ఇందులో ఏమి ఎటువంటి మినహాయిపాడు పాలిటిక్స్ సంబంధం లేదు, అందరికీ ఉంటాయి. కొద్దిగా నోరిపి మాట్లాడలేరు, కొద్దిగా మాట్లాడతారు. సో రైతాంగాన్ని కాపాడుకొని రైతు యొక్క గౌరవాన్ని కాపాడే ప్రభుత్వ మనుషులకు వాళ్ళు ఓట్లు వేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.